हेलो फ्रेंड्स, वेलकम बैक टू फैमिली फूड तेलुगु चैनल। फैमिली फूड तेलुगु चैनल लो चेसे रेसिपी पनस मुक्कल कूर ए विधंगा चेसुकोवालो चूद्दामु। पनसकाय मुक्कल्नि मीडियम साइज गा कट चेसि शुभ्रंगा कडिगेसिन तर्वात नीळ्लु पोसुकोनि बागा उडिकिंचुकोवालि। उडिकिन तर्वात ओक जालि दांट्लो वेसुकोवालि। अलागे टमाटा पेस्ट कोरकु टमाटालु, अल्लं वेल्लुल्लि पेस्ट, दाल्चिन चेक्क, लवंगं, यालकुलु, एनिमिर्चि पेस्ट चेसुकोनि पेट्टुकोवालि। इप्पुडु स्टव् अंटिंचि बांडि पेट्टुकुन्न तर्वात मनं उडिकिंचि पेट्टुकुन्न ఈ పనస ముక్కల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనం కూర వండుకునేటప్పుడు ఈ విడిపోకుండా ఉంటుంది ఈ ముక్కలన్నీ। ఇలా లైట్ గా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ లోకి తీసేసుకుందాం। ఇప్పుడు అదే బాండిలో ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి। ఆవాలు, జీలకర్ర బాగా వేగిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు తీసుకుని అవి వేసుకోవాలి। ఇవి లైట్ గా అంటే బాగా ఉడికే విధంగా కలుపుకొని ఇలా ఉడికిన తర్వాత ఇందులో స్పైసెస్ అంతా కూడా యాడ్ చేద్దాము। ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి అంతా కూడా, స్పైసెస్ అంతా కూడా ఈ ఉల్లిపాయ మగ్గినే కదా ఇందులో యాడ్ చేద్దాం। ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకుందాం। ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేద్దాం। టమాటా అన్నది పచ్చివాసన రాకుండా ఆయిల్ లో బాగా ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి। నీళ్ళనేవి బాగా మరిగే టైంలో చూడండి, నీళ్ళనేవి ఈ విధంగా మరుగుతున్నాయి కదా, ఆయిల్ కూడా మనకి పైకి వస్తుంది। ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్నటువంటి డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా వేసేయాలి। వేసేసి 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి। ఈ ముక్కలకి స్పైసెస్ అంతా కూడా పట్టే విధంగా కలుపుకోవాలి। కలుపుకొని బాగా ఉడికించుకోవాలి। ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఇది కేవలం మీ ఆప్షనల్ మాత్రమే। కొత్తిమీర కూడా యాడ్ చేయాలి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।